మరొక 15 రోజుల లోపే మనం వరల్డ్ కప్ ని ఎదుర్కోబోతున్నాం. ఈ నేపథ్యంలో భారత గడ్డపై జరగబోయే వరల్డ్ కప్ అనేది ప్రపంచ దేశాలకు పెద్ద సవాల్గా మారింది. ఇక అంతకు మునుపు భారత్ అలాగే ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రస్తుతం జరుగుతున్న 3 వన్డే మ్యాచ్ల సిరీస్ లో భారత జట్టు 2 వన్డేలు గెలిచి సిరీస్ ను కైవసం చేసుకుంది. అయితే దీనిపైన కొంతమంది మాజీ దిగ్గజ భారత ఆటగాళ్లు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందించారు. మొదటగా దీనిపైన స్పందిస్తూ వచ్చిన మన వీరేంద్ర సెహ్వాగ్, మన భారత జట్టు మాజీ స్టార్ ఓపెనర్ శుభ్మన్ గిల్ పైన తిట్ల వర్షం కురిపించాడు, చాలా తీవ్రంగా విమర్శించాడు. అసలు ఇంతకీ శుభ్మన్ గిల్ పైన వీరేంద్ర సెహ్వాగ్ ఎందుకు విమర్శించాడు అంటే, వీరేంద్ర సెహ్వాగ్ ఏమన్నాడు అంటే, శుభ్మన్ గిల్ కనుక ఇంకొక 15 ఓవర్లు కనుక మిగిలి ఉన్నప్పుడు అక్కడే క్రీజ్ లో నిలదొక్కుని ఉండుంటే ఖచ్చితంగా తను డబల్ సెంచరీ కూడా చేసుండే అవకాశం ఉండేది. అలా కాకపోయినా 160 170 పరుగులు ఈజీగా తనున్న ఫ్లోలో సాధించుకునేవాడు. కానీ తను అవుట్ అయ్యే విధానం అస్సలు కరెక్ట్గా లేదు. తను ఇప్పుడు 24 సంవత్సరాలు కలిగిన వాడు. మరొక 4 ఏళ్లలో తనకి ఇంత చాలా ఎక్కువ సేపు ఇంటెన్స్గా మైదానంలో కుదురుకొని డబల్ సెంచరీ చేసే ఓపిక ఉండకపోవచ్చు. అలాంటి అద్భుతమైన అవకాశాన్ని చేతులారా పోగొట్టుకున్న శుభ్మన్ గిల్ పై విమర్శించాడు వీరేంద్ర సెహ్వాగ్. ఇక ఆ తర్వాత వాసిం జాఫర్ వ్యాఖ్యానిస్తూ, సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ కి బహుశా ఆస్ట్రేలియన్ జట్టు బౌలర్స్ అందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారేమో అంటూ తనదైన శైలిలో కొంచెం కామెడీగా స్పందించాడు. ఇక ఆ తర్వాత యువరాజ్ సింగ్ స్పందిస్తూ, చాలా రోజుల తర్వాత ఇటువంటి 6 హాల్ చూడాలని నాకు అనిపించింది. అయితే నేను నా పాత రోజుల్లో నా పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాను. సూర్యకుమార్ యాదవ్ చాలా అంటే చాలా అద్భుతంగా రాణించాడు. తను ఈ బ్రిలియంట్ ఆటని ఆడినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది అంటూ సూర్యకుమార్ యాదవ్ పైన ప్రశంసల వర్షం కురిపించాడు. అంతేకాకుండా తన షార్ట్ సెలక్షన్ కూడా చాలా బాగుందని వ్యాఖ్యానించాడు. ఇంకా చాలా మంది భారత జట్టుకు అభినందనలు తెలపడమే కాకుండా రాబోయే వరల్డ్ కప్ ని కూడా ఈ రకంగానే గెలవాలని విషెస్ తెలిపారు.